Namaste. నా పేరు తేజస్విని మనోజ్ఞ ఒక టీమ్ ప్రాడజీని ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన యంగ్ అచీవర్ని తేజస్విని అంటే తేజస్సును వెదజల్లేది మనోజ్ఞ అంటే మనసును రంజింపచేసేది నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్నాను చదువే కాకుండా నా 16 ఏళ్ల వయసులో నేను ఎన్నో ప్రశంసలు పొందాను దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డగా మన ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఇండియన్ యూత్ ఎక్సలెన్సీ అవార్డుని నేను అందుకున్నాను Cadet Tejaswini Manogna of the Andhra Pradesh Directorate, also a medal and trophy for her. ఫోర్స్ నేవీ కంటిజెన్స్కి కంటిజెంట్ కమాండర్గా నేను వ్యవహరించాను ఒక యూత్ అంబాసిడర్గా మన ఇండియాని సార్క్ నేషన్స్లో రిప్రజెంట్ చేసి నేను బెస్ట్గా నిలిచాను నమస్తే నేను సీనియర్ అండర్ ఆఫీసర్ తేజస్విని మనోజ్ఞ నేషన్స్ డైనమిక్ యూత్ పార్ ఇండియాస్ ప్రైడ్ ఆల్ ఇండియా బెస్ట్ కెరెట్ అవార్డు అందుకున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు నాకు మెడల్ పెడుతున్న సందర్భం ఇది నాకు అవార్డు ఇచ్చాక ఆ తర్వాత నాకు బ్యాటన్ ఇచ్చిన సందర్భం ఇది ఇవన్నీ నా మెడల్స్ ఇది ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ గవర్నర్ చీఫ్ మినిస్టర్ మరియు పిఎం ర్యాలీకి వచ్చిన మెడల్స్ ఇవన్నీ ఒక తెలుగు అమ్మాయిగా ఐ సెల్యూట్ ది నేషన్ నా సేవలని నా దేశానికి అందించడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను ఒక యూత్ అంబాసిడర్గా సార్క్ నేషన్స్లో మన ఇండియాని రిప్రజెంట్ చేసి శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్ జనరల్ గారి చేతుల మీదుగా నేను ఈ అవార్డుని అందుకున్నాను ఈ అవార్డుని అందుకున్నందుకు గాను నేను కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకున్నాను ఇవన్నీ అందుకున్నందుకు మన నాకు ఒక గుర్తింపుగా మన రాష్ట్ర ప్రభుత్వం నాకు కర్నల్ చౌదరి మెడల్ అని మన చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా నేను అందుకున్నాను కర్నల్ చౌదరి మెడల్ మరియు గవర్నర్స్ మెడల్ని నేను మన రాష్ట్ర ప్రభుత్వం వారు నాకు ఇచ్చి సత్కరించారు ఇది నాకు వచ్చిన సమైక్య భారత్ గౌరవ సత్కార్ అవార్డు ఇది ఒక నేషనల్ అవార్డు నాకు భరతనాట్యంలో ఈ అవార్డుని నేను అందుకున్నాను భరతనాట్యంలో ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో రిప్రజెంట్ చేసినప్పుడు అమెరికన్ తెలుగు అసోసియేషన్లో నేను ఇది అందుకున్నాను అంతేకాకుండా ఇది నాకు రాష్ట్ర స్థాయిలో బాలరత్న పురస్కారాన్ని అందుకున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా నేను బాలరత్న అవార్డుని అందుకున్నాను చిన్న వయసులోనే అంచులంచులుగా ఎదిగి నేషనల్ అంబాసిడర్గా ఎదిగింది అండ్ ఇది చాలా అరుదైన గౌరవం ప్రేక్షకులకు తెలియాల్సిన విషయం ఇది ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా రీసెంట్ గా ఒక అవార్డు అందుకున్న తేజస్విని అనేక రంగాల్లో అద్వితీయమైన ప్రతిభ కనబరుస్తూ సీనియర్ అండర్ ఆఫీసర్ తేజస్విని మనోజ్ఞ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ లేచి బహుశా సలాం కొట్టి ఐ షుడ్ హావ్ రిసీవ్డ్ యూ కానీ నీ అకంప్లిష్మెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యం కలుగుతోంది సో రీసెంట్గా ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు అసలు అంత ఎత్తుకు ఎదుగుతావని ఎలా ఫీల్ అయ్యావు ఐ నెవర్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దాట్ బట్ ఐ వాజ్ ష్యూర్ ఆఫ్ దాట్ బికాస్ నేను అంత హార్డ్ వర్క్ పెట్టాను దానికి నేను పెట్టిన హార్డ్ వర్క్కి ఐ థాట్ దట్ వాజ్ ది రిజల్ట్ విచ్ ఐ గాట్ దట్ వాజ్ ది అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ యాక్చువల్లీ విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండ్ మీటింగ్ ది ప్రైమ్ మినిస్టర్ జస్ట్ క్లోజ్ నియర్ మీ దట్ వాజ్ రియలీ వెరీ గ్రేట్ ఫర్ మీ అండ్ మార్వెలస్ మూమెంట్ ఫర్ మీ సో తేజస్విని ఆఫీసర్ తేజస్విని అసలు సిసలు అచ్చ తెలుగు అమ్మాయి సో నౌ ఐ కెన్ లివ్ మై ఓన్ లైఫ్ ఐ కెన్ యు నో ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ మై లైఫ్ యు ఆర్ సేయింగ్ దిస్ అట్ 16 15 యా 15 సంవత్సరాల వయసులో అంత కాన్ఫిడెన్స్ కనబరుస్తున్నావు నువ్వు ఇవన్నీ కాకుండా కూడా నీకు అన్ని ఇంట్రెస్ట్ ని ఎలా మెయింటైన్ చేయగలిగావు నీకు 10వ తరగతి పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయని కొంతమంది మీ కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డా కూడా 94% యు అచీవ్డ్ ఎ వెరీ గుడ్ పర్సంటేజ్ ఎలా సాధ్యమైంది నీకు అసలు హౌ డిడ్ ఇస్ ఇట్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్ ఆర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ టైమ్ మేనేజ్మెంట్ నేను ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా కానీ యాజ్ ఐ టోల్డ్ యూ నైట్ వచ్చి మళ్ళీ చదివేదాన్ని అని ఐ ఆల్వేస్ యూనో రేపటి షెడ్యూల్కి నేను ముందే ఐఎమ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ బిఫోర్ దాట్ ఈవెన్ నాకు ఎగ్జామ్స్ ఉన్నా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నా ఐ ఆల్వేస్ ప్రిపేర్ బిఫోర్ దాట్ అండ్ మార్నింగ్ టైమ్స్ ఆర్ రియలీ వెరీ ప్రీషియస్ ఫర్ మీ
if I'm in house, I get up at 4 o'clock and I study for my examinations. And morning, jaute, I'm that is a really very fresh moment. I'll take it easy. Aidrol kashtapadanu kada anpichada. That feeling may be coming on holidays lo undochu, kani when I have examinations anamata unnapudu aithe naaku chaala competitive spirit untundi. My friends chestunnaru, nenu chadavali, naaku kuda vallakante ekku marks techukovali ane competitive spirit matram chaala untundi naaku aa time lo. Chaala santoshanga undi ninnu chuddam, and you are an inspiration to a lot of people. Oka telugu ammayiga mana rashtra peruni antarjatiya sthayiki teeskelladamlo naaku entho aanandam vastundi. నాకు భరతనాట్యం, సంగీతం, యోగాలో కూడా ప్రావీణ్యం ఉంది. Yoga, music, they are my pulse of my life. They keep my spirit alive. Inka, I feel very happy. It gives me a lot of happiness doing all this. 13 ఏళ్లుగా భరతనాట్యం సాధన చేస్తోంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తోంది. భరతనాట్యాన్ని విశిష్ట శైలిలో ప్రదర్శించడం ఈ యువతి ప్రత్యేకత. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రముఖుల సమక్షంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అయితే తేజస్విని నాట్య ప్రదర్శన చూసి మంత్రముగ్ధులైపోయారు. Today morning, a beautiful day, a third year MBBS student and Tejaswini, her name is Tejaswini, future doctor. What a Bharatanatyam way. So I am very happy to see doctor that not only you can treat people, you can treat with compassion, because art and medicine, when they join together, you will create good human beings. I've given around 1500 performances ichanu world over in national and international conferences. And I was fortunate enough to perform ante mana pradhanamantri tarvata rashtrapati gari mundara and governors and chief ministers of various states and army, air force, navy chiefs, different parliamentarians mundara and then international dignitaries mundara veelandar mundara perform cheyadaniki I was very fortunate enough. Tejaswini tana atyuttama prathibato prekshakulanu aakattukuntondi. Itivale Tollywood pramukha natudu Mahesh Babu chetra meediga idea student of the year award nu andukundi. ఓ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో బహుముఖ ప్రతిభను ప్రదర్శించి తెలుగు అమ్మాయి టైటిల్ గెలుచుకుంది. బహుమతిగా నానో కార్ను సొంతం చేసుకుంది. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండి, ఒక పట్టుదల డిటర్మినేషన్ ఉండి నేను సాధించాలనేది ఉంటే మనం ఏదన్నా ఒకటి తప్పకుండా సాధించగలుగుతాము. సో అది పర్ఫెక్ట్గా మనం టైం ప్లాన్ చేసుకొని ఈ టైంలో నేను ఇది కంప్లీట్ చేసుకోవాలన్న పట్టుదల ఉంటే కంప్లీట్ చేసుకోగలుగుతాం. నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే. ఇదొక చిన్న బాల్కనీ అనుకుంటున్నారా?
కాదు, ఇది నా ఫేవరెట్ ఇంకా లక్కీ ప్లేస్. నేను మార్నింగ్ 4 అయినా నైట్ 1 అయినా ఇక్కడే కూర్చొని చదువుకుంటాను. 7th క్లాస్ నుంచి ఎంబీబీఎస్ వరకు ఇక్కడే కూర్చొని నా చెట్ల పక్కన కూర్చొని చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎంబీబీఎస్ సీట్ తెచ్చిపెట్టింది కూడా ఈ బాల్కనీయే. కళాకారునిగా రాణిస్తూనే చదువులోనూ సత్తా చాటుతోంది తేజస్విని. పరీక్షల్లో 93% పైగానే మార్కులు సాధిస్తోంది. ఎంసెట్లో ఉత్తమ ర్యాంకు సాధించి ప్రస్తుతం కోటిలోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ 3rd year చదువుతోంది. తేజస్విని ఏ కళాకారిణి సాధించని ఉన్నత పురస్కారాలు ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయంగా యంగ్ అచీవర్ గా గుర్తింపు సాధించింది. భారత్ తరఫున యువ రాయబారిగా వ్యవహరించింది. సార్క్ దేశాల్లో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. ఆయా దేశాల అధ్యక్షుల చేతుల మీదుగా గౌరవ పురస్కారం అందుకుంది. నేను ఏ అవార్డ్ సాధించి వచ్చినా, ఏ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళొచ్చినా మా అమ్మ నా డోర్ ఇలా డెకరేట్ చేసి నన్ను వెల్కమ్ చేస్తుంది. నా ప్రతి అచీవ్మెంట్కి ఇవే నా ఇన్స్పిరేషన్. నేను టీచర్ అనే ఒక ఎన్జిఓలో లైఫ్ మెంబర్ని. టీచర్ అంటే టీమ్ ఫర్ ఎన్లైటెడ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ రీహాబిలిటేషన్. ఈ సంస్థ ద్వారా నేను బాల కార్మికుల నిర్మూలనకై ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అంతేకాకుండా చిన్న పిల్లల ఆరోగ్యం కొరకై నేను క్యాన్సర్ హాస్పిటల్స్కి కూడా మేము వెళ్తూ ఉంటాము. నేను ఒక మంచి డాక్టర్గా మరియు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నా సేవలను నేను దేశ ప్రజలకు అందించాలనుకుంటున్నాను. అంతేకాకుండా నాలో ఉన్న కళలను నా భావితరాలకు అందించి స్ఫూర్తివంతంగా నిలవాలని ఒక తెలుగమ్మాయిగా నేను కోరుకుంటున్నాను. దానికి మీ ఆశీస్సులు ఎప్పుడూ నాతోనుంటాయని నేను అనుకుంటున్నాను. నమస్తే.